సెలెక్ట్ కమిటీ వద్ద ఉన్న బిల్లులను మళ్లీ శాసనసభ ఆమోదించడం రాజ్యాంగ విరుద్ధమని తెదేపా నేత యలమన మండిపడ్డారు. ద్రవ్య బిల్లు ముఖ్యమని తెలిసి కూడా ప్రాధాన్యాలు తెలియని రీతిలో మండలిలో మంత్రులు వ్యవహరించారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా ఏ ప్రభుత్వాలైనప్పుడు కూడా అప్రాప్రియేషన్ బిల్ తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు తప్ప మిగతా బిల్స్ తీసుకోవడానికి తర్వాత తీసుకుంటారు. ఎంచేతంటే అప్రాప్రియేషన్ బిల్ ఒకసారి అసెంబ్లీలో పాస్ అయ్యి వచ్చిన తర్వాత కౌన్సిల్లో కూడా పాస్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. రెండు సభల్లో పాస్ అయితేనే అది చట్టం అవుతుంది. అటువంటిది తెలిసిండు కూడా అప్రాప్రియేషన్ బిల్లు మాకు తర్వాత తీసుకుంటాము అనేటువంటి వాదన ఈ ప్రభుత్వం చేయడం అనేది విచిత్రంగా ఉంది. నాకు అర్థం కాలేదు. ప్రయారిటీ ఏది ప్రయారిటీ అనేటువంటిది ప్రభుత్వానికి తెలియడం లేదా? ఈనాడు ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థ బాగోలేదని చెప్తూ గవర్నమెంట్ ఏదో విధంగా ఈ పేమెంట్స్ అన్నీ కూడా డిలే చేయాలనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నట్టుగా కనపడుతుంది వాళ్ళ స్టేట్మెంట్లు చూస్తే. అదేవిధంగా మేమిచ్చినటువంటి రూల్ 90 మోషన్ ఎందుకు మీరు అడ్డుపడుతున్నారని అడుగుతూ ఉన్నా. బిల్స్ సెలెక్ట్ కమిటీకి పంపించాం. బిల్స్ సెలెక్ట్ కమిటీకి పంపించినప్పుడు సెలెక్ట్ కమిటీ దగ్గర ఉన్నాయి, అది డిస్ప్యూట్లో ఉన్నాయి. ఇంచేతనే వాళ్ళపై వెళ్ళలేదంటారు, మేము వెళ్ళే అంటాం. ఒకవేళ గవర్నమెంట్ వెర్షనే కరెక్ట్ అనుకుందాం ఒకసారి అనుకుంటే, మరి కోర్టులో వీళ్ళు సెలెక్ట్ కమిటీ ముందున్నాయని ఎట్లా పిడిపిట్టి వేశారు? ఎలా కోర్టులో వేశారు వీళ్ళు? అదేవిధంగా గవర్నర్ అడ్రస్లో కూడా లెజిస్లేటివ్ ప్రాసెస్లో ఉందని ఆయన అడ్రస్ చదివాడు. సెలెక్ట్ కమిటీ ముందుందనేది చాలా స్పష్టంగా గవర్నర్ గారు కూడా చెప్పారు. అవి మళ్ళీ రెండోసారి పాస్ చేయడం అనేటువంటిది అన్కాన్స్టిట్యూషనల్ కాకుండా ఇల్లాజికల్. అది కూడా నేను చెప్పాను 197 అనేటువంటి ఈ సందర్భంలో ఉపయోగించడానికి వీలు లేదు. ఎంచేతంటే ఆల్రెడీ లెజిస్లేషన్ ప్రాసెస్లో ఉన్నప్పుడు మళ్ళీ లెజిస్లేషన్ ప్రాసెస్ మళ్ళీ ముందుకు ఎలాగొస్తుంది? మినిస్టర్స్ ఇష్టం వచ్చినట్టు కూడా, దే ఆర్ నాట్ మెంబర్స్. మెంబర్స్ కాని వాళ్ళు కామ్గా కూర్చోవాలి. అంటే బలవంతంగా ఇక్కడ బిజినెస్ చేయించాలనా ఏంటో నాకు అర్థం కాలేదు. ప్రతిపక్షాల మీద దాడి చేసినప్పుడు వీఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్, అవర్ మెంబర్స్ ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. బూతులు తిడతామంటే రియాక్ట్ అవ్వకుండా ఎట్లా ఉంటారు? అందులోకి మంత్రులు వచ్చి బూతులు తిడతామంటే ఎట్లా ఊరుకుంటారు? ఇది మీదకి వచ్చి ఈవెన్ లొకేషన్ కూడా కొట్టాలనేటువంటి పరిస్థితికి దగ్గరకు వచ్చినప్పుడు ప్రివెంట్ చేసుకోకుండా రియాక్ట్ అవ్వకుండా ఎట్లా ఉంటారని అడుగుతున్నాను నేను. జనరల్గా అంటే జనరల్ సెషన్లో ప్రతిపక్షాలు ఈ చేస్తాయి. అట్లాంటిది ప్రతిపక్షాలేమో కామ్గా ఉంటున్నాయి, ప్రభుత్వం ఏమో సూపర్గా అగ్రెసివ్గా ఉండి ఏదో విధంగా బలవంతం చేసి బిజినెస్ నడుపుకో